ఇదే సిరిసిల్ల, ఇప్పుడు నేను ఏ సిరిసిల్ల టౌన్లో మాట్లాడుతున్నాను, మేము పైన గంగాధరావుతర పెగడపల్లి మండలం మీద పోయి వయా సిరిసిల్ల టౌన్ గంగాధర సిరిసిల్ల సిద్దిపేట హైదరాబాద్ పోతా ఉన్నాం. అప్పుడు జయశంకర్ సార్ బతికి ఉండే, మేము పోతా ఉంటే గోడల మీద రాతలు కనబడుతున్నాయి సిరిసిల్ల టౌన్లో. ఆ నైట్లో 11:30 రాత్రి గోడల మీద రాతలు. చేనేత కార్మికులారా, ఆత్మహత్యలు చేసుకోకండి, చావులు పరిష్కారం కావు సమస్యకని చెప్పి గోడల మీద రాతలిస్తే నేను జయశంకర్ గారు నాతో పాటు ఉన్న ఉద్యమకారులు అన్నాడు. కళ్ళల్లో నీళ్లు తీసుకున్నాం. అప్పటికి 65 సంవత్సరాలు స్వతంత్రం వచ్చి దేశానికి. 65 ఏళ్ల స్వతంత్ర భారతంలో సావకండి అని గోడల మీద రాసే ప్రభుత్వాలు చూస్తున్నామండి. ఇంతకన్నా దౌర్భాగ్యం ఏముంటుంది? ఎట్లన్నా చేసి ఈ చేనేత కార్మికులు మనం ఆదుకోవాలి. తెలంగాణ రాష్ట్రం వచ్చినా కానీ ఒక ప్లాన్ వేసుకున్నాం. ఆ రోజు బాధపడ్డాం, అనుకున్నట్టు దేవుని దయవల్ల నేను చెప్పిన సిరిసిల్లలో ఒకటే రోజు ఇక్కడ 11 మంది కార్మికులు చచ్చిపోతే ఆ రోజు మా పార్టీ నుంచి ఒక 50 లక్షలు తెచ్చి చెక్కు తెచ్చి ఒక చిన్న ట్రస్ట్ ఏర్పాటు చేసి వాళ్ళని సావకుండా చూడండి దయచేసి అని బతిమాలి. ఇక్కడ ఈ గ్రామ పెద్దల్ని బతిమాలి ఆ ట్రస్ట్ ఏర్పాటు చేసి ఇప్పుడు ఆ డబ్బులు ఆ ట్రస్ట్ ఇక్కడ ఉంది ఇప్పుడు సిరిసిల్లలో చెప్పి మేము చెప్పినాం, దయచేసి చచ్చిపోకుండ్రి, తెలంగాణ వస్తుంది, తప్పక వస్తుంది, వచ్చినాక మిమ్మల్ని మా బిడ్డలకి సాదుకుంటామని చెప్పి ఆర్ద్రతతో నేను ఆ సభలో చెప్పినాను. మీరు ఆత్మహత్యలు బంధు పెట్టుండ్రి, సావద్దు, మిమ్మల్ని కాపాడుకుంటామని చెప్పినాం. ఆ దరిమిల అనుకున్న ప్రకారమే తెలంగాణ వచ్చింది, బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది. మేమేం చేసినాం? ఒక్కొక్క నాడు 7 చేనేత కార్మికులు ఒకటే రోజు చచ్చిపోయారు భూదాన పోచంపల్లిలో. అప్పుడు చంద్రబాబు నాయుడు అని ఒక మూర్ఖుడు ముఖ్యమంత్రి ఉండే, నేను అక్కడ దండం పెట్టిన అయ్యా ఒక 50,000 రూపాయలు ఎసిరేసి అయ్యబోయా, పలాంటి డేట్ లోపల నువ్వు ఇయ్యకపోతే నేను భిక్షాటన చేసి ఇస్తాను దండం పెట్టి చేతులెత్తి అంగలార్చిన నేను. కానీ ఆ దుర్మార్గుడు ఇయ్యలే. దాని ధరిమిలా నేను భిక్షాటన చేసిన నిజామాబాద్ పట్టణంలో, హైదరాబాద్ హ్యాబిట్స్లో భిక్షాటన చేసి ఒక 7.5 లక్షలు వస్తే తీసుకుపోయి ఆ కుటుంబాలకు ఇచ్చినాం భూదాన పోచంపల్లిలో. అట్లా భువనగిరిలో, గద్వాలలో, దుబ్బాకలో, సిరిసిల్లలో రోజు చనిపోయే చేనేత కార్మికులకు ఆదుకోవాలని చెప్పి బీఆర్ఎస్ గవర్నమెంట్లో మేము ఒక పద్ధతి ప్రకారం అటు పేద ప్రజలకు ఎంతో కొంత మేలవుతుంది, ఇటు కార్మికులకు ఉపాధి వస్తుందని మేము పథకాలు పెట్టినాం. రంజాన్ తుఫాను పెట్టి బట్టల నియమన బిల్లకు ఆర్డర్ ఇచ్చినాం. క్రిస్మస్ తుఫాను పెట్టి బట్టల నియమన బిల్లకు ఆర్డర్లు ఇచ్చినాం. స్కూల్ యూనిఫాములు నెయ్యమని చెప్పి ఆర్డర్ ఇచ్చినాం. దాంతోపాటు బతుకమ్మ చీరలను పెట్టి వాళ్ళకి ఆర్డర్లు ఇచ్చినాం. ఇలా దురదృష్టం ఏంటంటే ఇప్పుడే నాకు చేనేత కార్మిక మిత్రులు కలిసిండ్రు. సార్, మల్లమా పాతకు వచ్చింది, మేము ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది, మాకు మీ గవర్నమెంట్లో ఇచ్చిన ఆర్డర్ బాబతి 300 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి, అవి ఇస్తలేరు సార్ అని చెప్పారు వాళ్ళు. మీరు రాండి, హైకోర్టు కేసు ఇద్దాం, గుంజుదాం మిలం గదార్లకు, మీరు రెఫరెండం అంటారు, వీళ్ళు రెఫరెండం సంగతి ఎందుకు చూద్దామని చెప్పి రమ్మని చెప్పినాం. రేపు ధర్నా పెట్టినారు ఇక్కడ దాదాపు 10,000 మంది ఉన్న సిరిసిల్లలో చేనేత కార్మికులు ధర్నా పెట్టిన, మేము కూడా మా నాయకుడు అటెండ్ అవుతాం, వాళ్ళ గండగా ఉంటాం, గుంజుతాం. ఇంకా దరిద్రం ఏంటంటే బ్రాహ్మణ పరిషత్ మేము నిధులిచ్చుకుంటూ పోయినాం, ఓవర్సీ స్కాలర్షిప్ నిధులు ఇచ్చినాం, డాక్టర్ అంబేడ్కర్ పేరు మీద, జ్యోతిబా పూలే పేరు మీద, వివేకానందుని పేరు మీద ఓవర్సీ స్కాలర్షిప్లు ఇచ్చినాం. ఇండియాలోనే ఏ రాష్ట్రం ఈయన విధంగా పేద పిల్లలు విదేశాలకు పోతే వాళ్ళు చదవాలి, బాగుపడాలి, బతకాలని చెప్పి ఇచ్చినాం. మొత్తం బంద్ పెట్టింది, ఒక్క ఓవర్సీ స్కాలర్షిప్ ఇస్తలేదు గవర్నమెంట్ వచ్చిన కాడికి. మేము శాంక్షన్ చేసినా కూడా ఇస్తలేరు. బ్రాహ్మణ పరిషత్కి అయితే లాస్ట్ 2 క్వార్టర్ల డబ్బు విడుదల చేయాలి, చేయలే, ఫైనాన్షియల్ ఇయర్ అయిపోయింది, అది కూడా ఇస్తలేరు. ఈ రకంగా వాళ్ళకి ఎగనామం పెట్టినారు. ఓవర్సీ స్కాలర్షిప్ కూడా బంద్ పెట్టినారు. చేనేత మిత్ర పథకాన్ని బంద్ పెట్టినారు. అనేక స్కీములు చేనేత కార్మికులకు ఉన్నాయి కూడా బంద్ పెట్టినారు. అంటే వాళ్ళు సావన్నా, ఎక్కడికి పోవాలి? ఎంతో బ్రహ్మాండంగా జరిగేటువంటి కాడ చివరికి బడి పిల్లలకు బ్రేక్ఫాస్ట్ పెట్టినాం మేము. ఎన్నో మంది లక్షలాది మంది పిల్లల పాపం పేదవాళ్ళు ఉన్నారు, బ్రేక్ఫాస్ట్ పెట్టమని చెప్పినాం. దాని ఇంటర్మీడియట్ కాలేజీలు కూడా వర్తిస్తామని చెప్పినాం. ఆ బ్రేక్ఫాస్ట్ కూడా బంద్ పెట్టారు. చిన్న పిల్లలకు పెట్టిన బ్రేక్ఫాస్ట్ బంద్ చేయడం రెఫరెండమా? ముఖ్యమంత్రి గారు గదెందుకు బంద్ చేసినావు? ఆ పోరగాళ్ళు నోరెందుకు కొట్టినావు నాకు అర్థం కాదు. ఓవర్సీ స్కాలర్షిప్ బంద్ పెడతావు, బ్రాహ్మణ పరిషత్ నిధులు బంద్ పెడతావు, చేనేత కార్మికులకు బంద్ పెడతావు,
చివరికి బ్రేక్ఫాస్ట్ కూడా బంద్ పెడతావు. మరి ఏం నడుపుతున్నారు మీరు నాకు అర్థం కాదు. ఎవరికి ఇస్తున్నారు డబ్బులు, ఏం చేస్తున్నారు, ఏం జరుగుతూ ఉంది? ఇంకా దీని మీదికెళ్ళి కథ, దీని మీదికెళ్ళి కథ ఏంటంటే, రైతు బంధు అడిగితే ఒక మంత్రి ఏమో చెప్పుతోని కొట్టునంటాడు. చెప్పుతోని కొడతారా? నేను ఇదివరకే చెప్పిన రైతులకు కూడా చెప్పులు ఉంటాయి, బందోబస్తు ఉంటాయి. తిక్కవుడికి వచ్చిన వాళ్ళు మరైతే మీ గతి ఏమవుతుందో ఆలోచించుకోండి అని చెప్పిన నేను. సిరిసిల్లలో కార్మికులు చచ్చిపోయే పరిస్థితి ఉందా, ఆత్మహత్యలు మళ్ళీ మొదలయ్యేటట్టునని అడిగితే ఇంకో కాంగ్రెస్ వాడు అంటాడు, ఏం పోయింది వాళ్ళని నిరోజులు అమ్ముకొని బతకమనుంది, పాపడాలు అమ్ముకొని బతకమనుంది అంటాడు. నిరోజులు అమ్ముకొని బతకన్నారా, కుక్కల కొడుకులారా మీరు? మనుషులా, మనుషులా మీరు? లక్షలాదిగా ఉండేటువంటి చేనేత కార్మికుల మనోభావాలు దెబ్బతీస్తారా మీరు? మీరు ఇస్తే ఇచ్చిండ్రు, పీకితే పీకిండ్రు, ఇవ్వకపోతే చేతకాకపోతే ఇవ్వకుండా కానీ నిరోజులు అమ్ముకొని బతుకుండ్రి, పాపడాలు అమ్ముకొని బతుకున్నట్టు వాళ్ళు మనుషులా కనబడతలేరా? గర్జిస్తారు బిడ్డ, చేనేత కార్మికులే ఇలా పులులే గర్జిస్తారు, మిమ్మల్ని తరిమి కొడతారు, జాగ్రత్త అని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా. వెంటనే బతుకమ్మ చీరలే కానీ మరో చీరలే కానీ స్కూల్ యూనిఫామ్లే కానీ అవన్నీ కూడా బకాయిలు ఇమీడియట్ విడుదల చేయండి. నేను చేనేత కార్మికులు చెప్పిన అవసరమైతే మా పార్టీ నుంచి డబ్బులు ఇస్తాం, వకీల ఫీజులు, మీరు భయపడేదేం లేదు, కోర్టు గుంజుదాం, కొట్లాడదామని కూడా చెప్పినాం. రేపు ధర్నా తర్వాత కూడా స్పందించకపోతే, ఆర్డర్లు రాకపోతే మూడు నాలుగు రోజులలో ఖచ్చితంగా హైకోర్టులో దావా వేస్తాం, ప్రతి ఊర్లో ధర్నా పెడతాం. ఎక్కడెక్కడ చేనేత కార్మికులకు బాధలవుతున్నాయో రాష్ట్రం అంతా రణరంగం చేసి మిమ్మల్ని ఫుట్బాల్ ఆడతాం బిడ్డ, ఇడిచిపెట్టాం, జాగ్రత్త. ఆ వినోదే పెద్ద అడ్వకేట్, ఈయననే కేసు వేయాలి, మీరే అయ్యండి కేసు దయచేసి. ఇంకేం మాట్లాడతారు? చేనేత కార్మికులు అంటే మొన్నటిదాకా దుబ్బి తిన్నారట, దుబ్బి తిన్నారా, దొంగనా కొడుకులారా, దుబ్బి తిన్నారా? కష్టం చేసిండ్రు పాపం, గవర్నమెంట్ ఆర్డర్లు ఇస్తే నేసిండ్రు, ప్రజలకు పంపించిండ్రు, లేని అవ్వలకు, చెల్లెళ్లకు, అక్క చెల్లెలకు పాపం బతుకమ్మ చీర పేరు మీద ఒకటి పోయింది, రంజాన్ తోఫా కింద ఒకటి పోయింది, క్రిస్మస్ తోఫా కింద ఒకటి పోయింది, వాళ్ళు బతికిండ్రు. అటు పేద ప్రజలకు అందింది, ఇటు చేనేత కార్మికులు బతికిండ్రు, వాళ్ళకు ఉపాధి మార్గం దొరికింది. ఇవాళ 14 ఏళ్ల కింద, 10 ఏళ్ల కింద తెలంగాణలో చేనేత కార్మికుల బతికే ఉండెనో, మళ్ళా చేనేత కార్మికుల బతి ఆ పరిస్థితి తీసుకొని వచ్చింది ఇవాళ గవర్నమెంట్. 3-4 నెలల ఇంత పెద్ద కథ. నాకు ఇంకొక విషయం అర్థమైతే లేదు, మన సూర్యాపేట కూడా అడిగిన, మీరు కొత్త పీకి పడగొట్టింది ఏమీ లేదు, మీతో కాదు, మీ ప్రభుత్వమే లత్కోర్ల ప్రభుత్వం ఉన్నది. అడమైన మాటలు మాట్లాడి మీరు 1.8% ఓట్లు ఎక్కువ వచ్చి మీరు గెలిచినారు మాకంటే. మేమేం రౌట్ కాలే, ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నాం, మాకు 37% ఓట్లు వచ్చినాయి, మీకు 38.9% ఓట్లు వచ్చినాయి, అంతే, 38.8%. జస్ట్ 1.8% ఓట్లు మీకు వచ్చినాయి ఎక్కువ. ఎందువల్ల? మీ లత్కోరు వాగ్దానాల వల్ల, మీ ఉల్టా సీదా వాగ్దానాల వల్ల. మీ తులం బంగారాన్ని కొందరు మోసపోయినరు, 10 లక్షలకు బదులు 12 లక్షల దళిత బంధు కొందరు మోసపోయినరు, 2000కు బదులు 4000 పెన్షన్ వస్తుందని కొందరు మోసపోయినరు, అంతే కదా? మీ 2 లక్షల రుణమాఫీ కొందరు మోసపోయినరు, మీ 500 బోనస్ ఇతరని కొందరు మోసపోయినరు. లేడీస్కు స్కూటీలు, ఇంకా స్కూటీ, మీ స్కూటీలో దాన్ని కొంతమంది మోసపోయినారు. ఇలా బిడ్డ వాళ్ళే మీ కళ్ళు కాల్చి వాత పెడతారు, మీకు చూపిస్తారు మీ మీ కథ ఏందో, మీ రామాయణం ఏందో. నేను ఇక్కడ మాట్లాడే కొద్ది మంది వింటుండొచ్చు కానీ ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది వింటున్నారు నేను మాట్లాడే మాటలు. మీ తొత్తు పేపర్లలో తప్ప నిజాయితీ ఉన్న అన్ని పేపర్లలో కూడా వస్తుంది. ఇక నిజాయితీ పేపర్లు ఏంటియో, తొత్తు పేపర్లు ఏంటియో రేపు బయట పడుతుంది.